జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ముందుగా దిలీప్ గారు నేను ఫస్ట్ ఇంట్రడక్షన్లో నేను చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ వెనుకపాటు పడుతున్నట్టుగా కనబడుతోంది కొంత వెనకంజలో ఉన్నట్టుగా కనబడుతోంది పోటీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ దూసుకుపోతున్నాయి అనిపిస్తోంది మీరేమంటారు నమస్కారం అండి భారతీయ జనతా పార్టీ పోటీలో దూసుకుపోవడమే కాదు ముందు వరుసలో ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ పరిస్థితులను అధిగమించి ఈరోజు ఓటడిగే నైతిక హక్కు కలిగి ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను గంటాపదంగా చెప్తా ఉన్నా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గడిచిన పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది తెలంగాణలో ఎప్పుడూ ఒక మేనిఫెస్టో కాదు రెండు మేనిఫెస్టోలో కాదు ప్రతిసారి చెప్పింది 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 మోసం చేసింది ప్రజల్ని ఒకటంటే ఒకటి ఎన్నికల మాస్టర్ మానిఫెస్టోలో పెట్టిన ఒక్కటంటే ఒక కార్యక్రమాన్ని పూర్తి చేసిన పాపన ఓలేదు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు ప్రధాన ప్రతిపక్షంగా ఉండమని చెప్పి ప్రజలు తీర్పిస్తే ఆ తీర్పును పక్కన పెట్టి పష్ సంతల్లో పశువుల్లాగా అమ్ముడు పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో ప్రధాన ప్రతిపక్షము రెండు వేల పద్దెనిమిదిలో ప్రధాన ప్రతిపక్షము ఏ విధంగా ఏ నైతిక హక్కుతోటి ప్రజల ముందుకు వచ్చి ఓటడుగుతారు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రజల ముందుకు వచ్చి ఓటడుగుతారు ఏం చేసినామని చెప్పి ప్రజల ప్రజల ముందు ఓటు అడుగుతారు వచ్చి ఓటడుగుతారు కానీ భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో అధికారంలో లేదు ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు అయినా ఎన్నో కార్యక్రమాలు తొమ్మిది తొమ్మిది సంవత్సరాల లోపల తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పనులు చేసి తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు నికార్సుగా నిజాయితీగా నిటారుగా నిలబడి అడుగుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్యలో పోయి మాకు ఒక అవకాశం ఇవ్వండి ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాము అని చెప్పి ఎందుకు అని అంటే తెలంగాణ సమాజం ఎంతో నష్టపోయింది భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకపోవడం అధికారంలో లేకపోవడమే కారణం కాదు ఇక్కడ ఉండే స్థానిక రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో సహకారంగా లేకపోవడం వల్ల ఎన్నో మంచి కార్యక్రమాలు నిరుపేదలకు అందాల్సిన కార్యక్రమాలని అందకుండా చేసిన ఈ మూర్ఖపు ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ సమాజం గుర్తించింది కాబట్టి ఒక ఆశాకిరణం భారతీయ జనతా పార్టీ ఒక ఆశాకిరణంగా కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఏదైతే చెప్తారో అది చేసి చూపిస్తారని చెప్పి ఒక మోడీ గారి పైన అచంచలమైన నమ్మకంతో ఒకసారి అవకాశం ఇవ్వాలి భారతీయ జనతా పార్టీకి అని చెప్పి తెలంగాణ సమాజం ముందు ముందుకొచ్చి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు మేము గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా మాకు ఆహ్వానం పలుకుతూ ఉన్నారు మీరే ఖచ్చితంగా ఈసారి అవకాశం ఉంటుంది మీకే అవకాశం ఇస్తామని చెప్పి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు